తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో టిఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. మా కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు మా కార్యకర్తలు మా సింగిల్ విండో చైర్మన్స్ డైరెక్టర్స్ మొన్ననే మా కమిటీస్ కూడా వేసుకున్నాం కాబట్టి అన్ని కమిటీల అన్నదమ్ములు అందరూ కూడా పెద్ద ఎత్తున 12 గంటలకు 9 గంటలకే రెడీ అయ్యి 9 గంటలకు ఎవరి విలేజ్లో వాళ్ళు ఎందుకంటే మోడీ గారు ఓట్లు కొనమ్ము అంటున్నారు కాబట్టి తప్పకుండా వరి ధాన్యాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్సిఐ కంపల్సరీగా కొనాలి అనేది దాని మీద మనం ప్రతి దగ్గర కూడా నినాదాలు ఇచ్చుకుంటూ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నిటిని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ వచ్చి ఇక్కడ కోటమైసమ్మ టెంపుల్ దగ్గరికి మనము 10:30-11 o'clock వరకు కనుక వస్తే బైక్ ర్యాలీగా అక్కడ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు వచ్చి ఆర్డీఓకి ఒక విన్నతి పత్రం ఇచ్చేసి ప్రతి గింజను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఓట్లు కొనాలి దానికి మన ముఖ్యమంత్రి గారు ఒక 30,000-40,000 కోట్ల రూపాయలు కూడా కొన్న ప్రతి గింజలకు రైతుల సంక్షేమం కోసం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడానికి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి కొనుగోలు చేస్తున్నారు కానీ మన నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేదు కాబట్టి దానికి నిరసనగా మనం 12వ తారీఖు రోజు ఉదయం 11 గంటలకి ధర్నా చేయబోతున్నాం దీనికి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ సహకరించవలసిందిగా ఆ రోజు ధర్నాని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఇప్పటికైనా తెలంగాణకు ఆత్మ కేసీఆర్ గారే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష టిఆర్ఎస్ జై తెలంగాణ జై జై తెలంగాణ ధృతరాష్ట్రుని కవిలో ఏ విధంగా ఉంటుందో మన నరేంద్ర మోడీ గారు ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తైన 7.5 సంవత్సరాల కాలంలో ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ చేసింది ఏం లేదు 8 సంవత్సరాల క్రితం భారతదేశం అప్పు 30 లక్షల కోట్లు ఇవాళ 110 లక్షల కోట్లు అయింది దాదాపుగా 80 లక్షల కోట్లు అప్పు తెచ్చిండు మన నరేంద్ర మోడీ భారతదేశంలో చేసింది ఏంటంటే ఓ నదులు అనుసంధానం కాలే ఓ ప్రాజెక్టుల నిర్మాణం కాలే ఓ బుల్లెట్ ట్రైన్ రాలే దేశం మొత్తం 24 గంటల కరెంటు లేదు చేసింది ఏం లేదు ఇంటికో ఉద్యోగం అని కాకుండా ఆ రోజు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట్లాడేది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయి ఒకసారి మీరు కౌంట్ చేసుకోవాలి అట్లనే ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఎక్కడ ఎవరికి వచ్చిందో ఒకసారి ఆలోచించాలి నరేంద్ర మోడీ చెప్పిన వాగ్దానాలు కానీ చేసినటువంటి పనులు కానీ ఈ దేశంలో ఎక్కడ కొట్టొచ్చినట్టు కనిపించట్లేదు నరేంద్ర మోడీ మార్క్ ఏంటంటే ఏమీ కనిపించదు అదే కేసీఆర్ మార్క్ అంటే ఓ యాదాద్రి కనిపిస్తుంది ఓ మల్లన్నసాగర్ కనిపిస్తుంది ఓ కొండపోశమ్మ కనిపిస్తుంది ఓ కాళేశ్వరం కనిపిస్తుంది ఓ సంక్షేమ పథకాలు కనిపిస్తాయి ఓ సెక్రటేరియట్ కనిపిస్తుంది హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కనిపిస్తాయి ఇంటింటికి సంక్షేమ పథకాలు కనిపిస్తాయి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు హనుమాన్ గుడి ప్రతి గ్రామంలో ఉంటుంది ప్రతి ఇంట్లో సంక్షేమ పథకం ఉంటుంది ఇది నిజం దీన్ని జీర్ణించుకుంటలేరు అటు బండి సంజయ్ కానీ అటు రఘునందన్ కానీ కిషన్ రెడ్డి కానీ వాడు అరవింద్ కానీ మాట్లాడే తీరు బాగలేదు చెప్పే విధానం బాగలేదు రోజు ఇచ్చినటువంటి హామీలు బయ్యారం ముక్కు కావచ్చు కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు మిషన్ బయరుగులో వచ్చే ఇచ్చే డబ్బులు కావచ్చు మిషన్ కాకతీయకు అడిగిన డబ్బులు కావచ్చు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ రాష్ట్ర బండి రాష్ట్ర
బీజేపీ పార్టీ అధ్యక్షుడు కానీ ఏం తీసుకొచ్చినో ఒకసారి చెప్పాలి. మాట్లాడకుండా ఉంటే అబద్ధాలు నిజమైపోతున్నాయి, అబద్ధాలు మోసం చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి బీజేపీ నాయకులకి హెచ్చరిస్తున్నాను, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో బీజేపీ ఏ మూలన కూడా లేదు. అబద్ధాలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని తిప్పికొట్టడానికి గల్లీ నుండి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ పార్టీ ఉధృతంగా పోరాటం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి, రైతులు యొక్క పండించిన పంటలను నరేంద్ర మోడీ కొనుగోలు చేసే వరకు, స్వామినాథన్ చెప్పినటువంటి కమిషన్ చెప్పినటువంటి సిద్ధాంతాలను వాళ్ళు చెప్పినటువంటి అమలు చేసే విధంగా పోరాటం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున 12వ తారీఖు శుక్రవారం రోజున రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వేలాది మంది రైతులతోని కార్యకర్తలతోని కదము తొక్కి ముందుకొస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్ బండి సంజయ్ అని చెప్తున్నాం. మీరు దమ్ము చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రం కోసం ఢిల్లీకి వెళ్ళండి, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు లెటర్ పట్టుకురండి. ఇలా రాష్ట్రంలో రెడీగా ఉంది 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం.